పవనేశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేం వదిలించుకోలేం అంతే కొన్ని జన్మలంతే కొందర్ని ఇష్టపట్టమే గాని వదులుకోవటం ఉండదు ఈ మధ్య ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఇట్లా ఇట్లా వెళ్తున్నాడు చాలా పొగరన్నాడు ఎయిర్పోర్ట్ లో ఇట్లా పట్టుకున్న కేబీఆర్ పార్క్ లో ఎప్పుడు చూసావయ్యా అన్న మన ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నాను గబగబ వెళ్ళిపోతున్నాడు ఇట్లా పవన్ కళ్యాణ్ ఎవరిని మాట్లాడలేదు అన్నాడు నాకు దొరికాడు అనుకున్నాను పట్టుకున్నా కరెక్ట్ ఆయన పొగరే ఎంత పొగర అంటే ఆగర్భ శత్రు దేశం పాకిస్తాన్ గడ్డ మీద పడిపోయి వారు చిత్రహింసలు పెడుతూ అడిగిన ప్రశ్నలకు అవి నా దేశ రహస్యాలు చెప్పన గాక చెప్పను అని చెప్పిన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ మీస కట్టుకున్నంత పొగర ఉందని చెప్పా చైనా దురాక్రమాలను అడ్డుకోవడానికి దేశ సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న మరపిరంగు నొక్కబోయే టిగ్గర్ నొక్కబోయే జాతీయ భారత సైనికుడికున్నంత పొగర ఉందని చెప్పా భారత మాత ముద్దు బిడ్డ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కత్తి భవనానికున్నంత పొగర ఉందని చెప్పా రవి అస్తమించిన బ్రిటిష్ పతాకాన్ని కిందకు దింపి ఎర్రకోటపై ఎగురుతున్న భారత మూవన్నెల జెండాకున్నంత పొగర ఉందిరా అని అన్నా ఆగండి ఒక్క నిమిషం భారత రాజ్యాంగ పీఠికలో విందు పీపుల్ ఆఫ్ ఇండియా అని భారతరత్న డాక్టర్ అంబేద్కర్ రాసిన చేతి రాతకున్నంత పొగర ఉందిరా అని చెప్పా నూనూగ మీసాల నూతన యుగంలో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తికి ఉన్నంత పొగరు ఉందిరా అని చెప్పా త్రేతాయుగంలో పరశురాముడి గొడ్డలు మరకున్నంత పొగరుందని చెప్పా లంకా యుద్ధంలో రాముడు సంధించిన రామ బాణానికి ఉందన్నది పొగరుందని చెప్పా ద్వాపరయుగంలో కృష్ణుడి వద్ద సుదర్శన చక్రానికి ఉన్నంత పొగరుందని చెప్పా చూస్తే పరిగెత్తున్నాడు పట్టుకున్న అన్నిటికంటే అందరికంటే దిక్కులు పిక్కటిల్లేలాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేసి పవన్ కళ్యాణ్ అభిమాని గుండెకున్నంత పొగరుందిరా లఫాట్ అని చెప్పా పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పా మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్ మై గాడ్ ఈజ్ నాకంటే మీకే బాగా తెలుసు థ్యాంక్ యూ ఉంటారమ్మా.